सावित्रीबाई पुणे जयंती संदर्भंग वेमुलवाड़ पट्टण सीआईटीयू कार्यालय में मंगलवार रोज जगह कार्यक्रम में भाग आम चित्रपटा की पूलमाल वे घन निवार अर्पर्भंग जिला प्रतिनिधि यगमंटि यल्लारेड्डी मालात स्त्री विद्या व्याप्ति तो सामान हक्ल कोसम सावित्रीबाई पुणे ज्योतिराव पुणे चेवल विलपकन सदर्भंग पे వేములవాడ పట్టణంలోని సిఐటియు కార్మిక కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ తో పాటు నేతలు ముక్తికాంత అశోక్ గురజాల శ్రీధర్ తదితరుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి భారతదేశానికి ఆమె చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు విద్యా వ్యాప్తి కోసం ఆమె చేసిన కృషి ఎనలేనిదని ప్రత్యేకంగా మహిళా విద్యా వ్యాప్తి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. కార్యక్రమంలో అమల సంఘం నేతలు భూషణ్ సురేష్, మామిండ్ల పరశురాములు తదితరులు హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే 192వ జయంతి పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని సిఐటి కార్యాలయంలో ఆమె జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అట్లాగే దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, బలహీన వర్గాలకు, దళితులకు, అటువంటి బ్రాహ్మణులకు కూడా మహిళలకు చదువు నేర్పిన ఘనత సావిత్రిబాయి పూలేది. అట్టి మహిళను అవి ఆశయాలను ఇప్పుడు ఉన్నటువంటి మహిళా లోకము ఆశయ సాధనలతో ముందుండాలని కోరడం జరుగుతుంది. అట్లాగే ఆమె మహిళా సంఘాలను కూడా ఏర్పాటు చేసి మహిళలను ఎంతో చైతన్యవంతపరిచినటువంటి దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె జయంతిని ఈరోజు జరుపుకోవడము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో అభినందనీయ దినము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మహిళా లోకం కూడా ఆమె స్ఫూర్తిదాయకాన్ని చూసి ఆమె ఆశయాల సాధన కొరకు ముందుండాలని కోరడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే 192వ జయంతి పురస్కరించుకొని సిఐటియు వెన్నోడ సిఐటియు డివిజన్ ఆఫీస్లో ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే ఎంతో ఆడవారికి ధైర్యం చెప్పి అదేవిధంగా ఎంతోమందికి విద్యను అభ్యసించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మహిళా లోకానికి ఎన్నో కృషి చేసింది. ఆమె ఆదర్శంగా ఆమెను తీసుకొని ఇప్పుడున్న మహిళా లోకం ఆమె ఆదర్శంగా తీసుకొని ముందుకొచ్చి ఆమె కోసం మన ఆడవారి హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వేములవాడ పట్టణ సిఐటి కార్యాలయంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా సావిత్రి పూలేబాయి జయంతిని 192వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరైనా ఉన్నారంటే అది సావిత్రి పూలేబాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే చదువుతోటే యువతకు కానీ యువకులకు కానీ మహిళా లోకానికి కానీ జ్ఞాన సంపద అనేది పెరుగుతుందని చెప్పి ఆ రోజులలో కూడా విద్యను అభ్యసించి ప్రతి ఒక్క అట్టడుగు వర్గాలకు కూడా ఆమె ఎంతో సాహసోపేతంగా ప్రతి ఒక్క కులం అనేది లేకుండా అందరికీ విద్య అభ్యసిస్తేనే ఈ సమాజంలో కూడా జ్ఞాన సంపద పెరుగుతుందని చెప్పి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కూడా ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చే విధంగా జ్ఞానం అభ్యసించిందంటే అది కేవలం సావిత్రి పూలేబాయి ద్వారానే చెప్పుకోవాలి. ఇప్పుడున్న మహిళా లోకం కూడా కేవలం ఒక వ్యక్తిగత జీవితానికి అని కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంలో చదువుకు ప్రాధాన్యత ఇచ్చి ఎంతో ఉన్నత స్థితిలోకి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె కూడా సావిత్రి పూలేబాయి కూడా ఎంతో ఆదర్శంగా మనకు నిలుస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు కూడా ఈ మహిళా లోకం యువత కూడా విద్య మీద దృష్టి పెట్టి ఎంతో ఉన్నత స్థాయిలోకి ఎదగాలని చెప్పి సందర్భంగా ఈరోజు మన వేములవాడ పట్టణంలో సిఐటి కార్యాలయం కూడా పార్టీ కార్యకర్తలు అందరం ఘనంగా ఆమెకు జయంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలైనటువంటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి 192వ జయంతిని స్థానిక వేములవాడ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఘనంగా జయంతి చేయడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే గారు ఆనాటి కాలంలో మరి మహిళలకు మొట్టమొదటిగా మరి జ్యోతిబాబు పూలే వారి భర్త అయినటువంటి జ్యోతిబాబు పూలే గారి దగ్గర చదువు నేర్చుకొని మరి
మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది మహిళలకు చదువు నేర్పినటువంటి సావిత్రిబాయి గారి పులే మరి వారి ఆశయాలను కొనసాగించాలని వారికి 192వ జయంతిని సిఐటి కార్యాలయం ఘనంగా చేయడం జరిగింది।